అందరికీ నమస్కారం అండి. నేను ఆర్కే నేత. ముఖ్యంగా ఈరోజు లాక్డౌన్ సందర్భంగా మన ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే మన ప్రొఫెషన్ పైన ఉన్న ఒక నెగిటివ్ ఫీలింగ్ని కానీ, మనం ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే అంశాలు, అలాగే మనకు అప్డేట్స్ అందట్లేదు యాక్చువల్గా కంపెనీస్ నుంచి, వాటి విషయంలో సొసైటీలో కొన్ని సంఘాలు ఈ విధంగా ఆవిర్భవిస్తున్న సందర్భంలో కొన్ని ఈ టాపిక్స్ని తీసుకొని వీడియో చేయాలనిపించింది. ఆ టాపిక్స్తో పాటు ప్రతి ఒక్క వీడియోని నేను చేసి 9 టాపిక్స్ పైన వీడియోస్ చేసి మీ ముందుకు వద్దామని అనుకుంటున్నాను. మీ సలహాలు, అభిప్రాయాలు నా ఇన్బాక్స్లో ఫేస్బుక్లో పెడతాను, యూట్యూబ్లో కూడా పెడతాను. ఇన్బాక్స్లో మీరు సలహాలు, సజెషన్స్ ఈ 9 పాయింట్స్తో కాకుండా ఇంకేమైనా యాడ్ చేయాలంటే కూడా మీరు ఇస్తే నేను వాటిని ఫాలో అప్ చేసుకుంటాను. అలాగే మన ఫోటోగ్రఫీ మిత్రులందరికీ నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ OS9 టీవీని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఒక 9 టాపిక్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, దానిపైన మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. ఇప్పుడు జస్ట్ ర్యాండమ్గా టచ్ చేస్తున్న 9 పాయింట్స్ని, మన ఈ 9 పాయింట్స్ నా ఒపీనియనే కాకుండా సొసైటీలో ఉన్న మన పెద్దవాళ్ళందరినీ కలిసి వాళ్ళతో పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మీకు పెడతాను 9 టాపిక్స్ పైన. ఇంకా మీరు ఇచ్చే సలహాలని బట్టి కూడా ఇంకేమైనా టాపిక్స్ పెరిగినా నేను ట్రై చేస్తాను చేయడానికి. సో ముందుగా మనం వరల్డ్ ఫోటోగ్రఫీ డే స్పెషల్ ఏంది అనేది కనుక్కుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ఎందుకంటే అందరం కలుసుకునేది ఆ ఒక్కరోజు అందరం. సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే ప్రాముఖ్యత ఏందనేది చాలా మటుకు మనందరికీ తెలీదు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం. అలాగే గవర్నమెంట్ దృష్టిలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే యాక్చువల్గా ఫోటోగ్రాఫర్స్ అంటే మీడియా ఫోటోగ్రాఫర్స్ అయినా అలానే పాతుకుపోయింది. సో దానిపైన ఉన్న ఒక అభిప్రాయాన్ని మనం మార్చే ప్రయత్నం చేద్దాం. అది ఏ విధంగా మారుతుంది, ఫోటోగ్రాఫర్లు జర్నలిస్ట్లే ఫోటోగ్రాఫర్లు అన్న అభిప్రాయాన్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంది కనుక ఆ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది మనం అందరం డిస్కషన్ చేసుకుందాం. ఈ టాపిక్ పైన కూడా ఒక చిన్న వీడియో మళ్ళీ చేస్తాను. జస్ట్ ర్యాండమ్గా టచ్ చేస్తున్నాను 9 టాపిక్స్ని. అండ్ ఫోటోగ్రఫీ వృత్తి విలువ ఏ విధంగా పెరుగుతుంది, ఇంతకుముందు మన ముందర ఉన్న అదే పాస్ట్ జనరేషన్ వాళ్ళు ఫోటోగ్రఫీ విలువ ఏ విధంగా ఉండేది, ప్రజెంట్ మనం ఫోటోగ్రఫీకి వచ్చినాక మన ఫోటోగ్రఫీ విలువ ఏ విధంగా ఉందనేది మనం కంపేరింగ్ చేసుకుందాం. అలాగే ప్రతి ఒక్క వృత్తికి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉన్నది. ఇప్పుడు డాక్టర్ అంటే ఎంతో మర్యాద విలువ ఉంది, లాయర్ అంటే, ఇంజనీర్ అంటే, ఇంకా ఎంత దాకా ఇంకా ఆలోచిస్తే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది. వాళ్ళు వాళ్ళ వృత్తిని వాళ్ళ డ్రెస్ కోడ్ వేసుకొని నిర్వర్తిస్తున్నప్పుడు మనం మన వృత్తిని మన డ్రెస్ కోడ్ వేసుకోకుండా ఎందుకు నిర్వర్తిస్తున్నాం? సో ఎంతమంది మనం డ్రెస్ కోడ్ వేసుకొని మన విలువని, మన ఫోటోగ్రఫీ విలువని కాపాడుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకుందాం. మన వృత్తి విలువను ఏ విధంగా పెంచుకుందాం అనే అభిప్రాయం విషయంలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సలహాలు తీసుకొని ఒక వీడియో చేస్తాను. ద సెకండ్ టాపిక్. అది థర్డ్ టాపిక్ వచ్చేసి ఎగ్జిబిషన్స్ వల్ల మనకు ఎంత అప్డేట్ వస్తుంది, ఎగ్జిబిషన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి అనేది ఎగ్జిబిషన్స్ చరిత్ర. ఫస్ట్ వీళ్ళ కొందరు పేర్లు తీసుకుంటాను, క్షమించండి, ఏమనుకోవద్దు. వీళ్ళ వల్ల మనకు సమాజానికి నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది కూడా సొసైటీకి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు వల్ల నష్టం జరిగిన వాళ్ళు వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అంటున్నారు. సో యాక్చువల్గా వాడెలాంటి వాడు వీడెలాంటి వాడు అనేది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళని డైరెక్ట్ కలిసి ఆ వీడియో చేసిన తర్వాత అసలు సొసైటీకి, ఎందుకంటే OS9 చిన్న ప్రయత్నం ఏం చేస్తుందంటే అసలు మంచి సొసైటీకి మంచి చేస్తున్నామా లేదా అనేది పక్కన పెట్టి చెడు అభిప్రాయాన్ని కొంచెం ఫోటోగ్రఫీ పైన ఉన్న ఈ అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేద్దామనేది నా చిన్న సాహస కృత్యం.
దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మన చాలామందిలో కొంతల్ని కలుపుకున్నప్పుడు ఎగ్జిబిషన్స్, విలాటరమణ గారు చాలా ప్రయత్నాలు చేసి ఎగ్జిబిషన్స్ని తెలంగాణకి, ఆంధ్రాకి పరిచయం చేశారన్నది సత్యం అంటున్నారు. అలాగే ఎగ్జిబిషన్స్ వల్ల ఇప్పుడు ఎగ్జిబిషన్స్ ఏ విధంగా మారిపోయింది అనేది మనందరికీ తెలిసిపోయింది. ఎగ్జిబిషన్స్ వల్ల మనకు ఎంత ఉపయోగం జరుగుతుంది అనేది నేను అడుగుతున్న ప్రశ్న. అలాగే కంపెనీస్ని మనం అప్రోచ్ అవ్వాలా వద్దా? కంపెనీ ఇప్పుడు మనం ఈ కెనాన్ నికాన్ ఈ సమ్ కంపెనీస్ ఉన్నాయి కదా సోనీ, వి మన ఫోటోగ్రాఫర్లకి ఎంత ఉపయోగం చేస్తున్నాయి అనేది ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఎలాగో మనం అందరం వెళ్తాం ఆ సందర్భంలో మనకు ఎన్ని అప్డేట్స్ ఇస్తున్నారు, కెమెరా అడ్మిన్ అప్డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏమి ఇస్తున్నారు అనేది కంపెనీ పైన మనం కొన్ని రివ్యూస్ కూడా పెట్టవచ్చు. కంపెనీ వాళ్ళు కొత్త కెమెరాని కనిపెడుతున్నప్పుడు కెమెరా పైన వాళ్ళ అభిప్రాయ సేకరణ చేస్తారని తెలుసు, ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ అప్డేట్స్ చేస్తున్నారు అని అంటే అది నెక్స్ట్ సేల్ ఏ విధంగా పెరుగుతుంది, ఆ అప్డేట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎంత సేల్స్ పెరుగుతుంది అని అనలైజ్ చేసిన తర్వాతనే కొత్త కెమెరాని రిలీజ్ చేస్తారని తెలిసింది. అంటే నాకు తెలుసు ఈ కెమెరాస్ పైన మనకు రివ్యూస్ అడిగే ప్రక్రియ ఏదైతే ఉందో మన ఎంతమంది ఫోటోగ్రాఫర్లని రివ్యూస్ అడుగుతున్నారనేది నా ప్రశ్న. దీనిపైన కూడా ఒక వీడియో చేస్తాను. సో ముఖ్యంగా మనం ఫోర్త్ టాపిక్ వచ్చేసి హరిదాస్ మార్కెట్ అనేది ఉంది, అదొక బ్లాక్ మార్కెట్గా మారిపోయింది. హరిదాస్ మార్కెట్లో మనం కొంటున్న కెమెరాలు కరెక్టేనా, మనకు అందుతున్న ప్రైస్ కరెక్టేనా నేను అడుగుతున్న ప్రశ్న. రెండోది ఏంటంటే విషయం ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ టాపిక్లో హరిదాస్ బ్లాక్ మార్కెట్ దందాలు, అలాగే మన పైన వారికి ఒక చిన్న చూపు అనేది ఉంది. చిన్న చూపు అంటే మనం వెళ్ళినా అమేచర్ కస్టమర్ వెళ్ళినా సేమ్ ప్రైస్, మనకన్నా ఒక రూపాయి తక్కువ అమేచర్ కస్టమర్కి ఇస్తున్నాడు. ఎందుకనంటే మనం ఒక ప్రొఫెషనల్ కెమెరాస్ కొంటాం, వాళ్ళు చిన్న కెమెరాస్ కొనేసి చిన్న అంటే లైక్ 1200-1300 తీసుకొనేసి మనకన్నా ఒక రూపాయి తక్కువనే ఇస్తున్నారు వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళకు బఫింగ్ కెమెరాస్ ఇస్తున్నారా, కొత్త కెమెరాస్ ఇస్తున్నారా, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దట్, బట్ మనకన్నా తక్కువ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకు? ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ నా ముందే జరిగింది. అది నాకు ఒక రేట్ చెప్పిండు, అమేచర్ కస్టమర్కి ఇంకొక రేట్ ఇచ్చిండు. నేను ఎందుకు తీసుకున్నానంటే షార్ట్ ఫిలిమ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ఓఎస్ 9కి ఉపయోగపడుతుందన్న కోణంలో ఆలోచించి 2-3 కెమెరాలు కొందాం అనుకున్నాను. ఆ సందర్భంలో హరిదాస్ మార్కెట్లో జరిగిన బ్లాక్ మార్కెట్ దందా గురించి ఒక వీడియో చేయాలనుకున్నాను. ఇదొక ఫోర్త్ టాపిక్. ద ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకు పొలిటికల్ సపోర్ట్ ఎంతవరకు అవసరం ఫోటోగ్రాఫర్లకు. మనం రోడ్డు పైనకి వస్తున్నాము, ఫోటోగ్రఫీ చేస్తున్న నైట్ డ్యూటీ నైట్ ప్రోగ్రామ్ పోయేసి వస్తున్నప్పుడు, అలాగే మనకు కొన్ని కస్టమర్స్ పేమెంట్స్ బ్యాలెన్స్ ఆపినప్పుడు, మన సంఘ నాయకులతో పాజిబిలిటీ కానప్పుడు పొలిటికల్ ఇష్యూ పొలిటికల్ వల్లని సపోర్ట్ తీసుకోవచ్చా, అంటే పొలిటికల్ సపోర్ట్ మనకు ఎంత వరకు అవసరం, పొలిటికల్ పార్టీస్కి మనం సపోర్ట్ చేయాలా వద్దా అనేది అభిప్రాయం తీసుకోవాలనుకున్నాను. అలాగే గవర్నమెంట్కు మనం యాక్చువల్గా ఇది మెయిన్ టాపిక్, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. గవర్నమెంట్కు మనం స్టూడియో ట్యాక్సెస్ మీన్స్ ప్రొఫెషన్ ట్యాక్సెస్ కట్టాలి, అవి మనం కడుతున్నామా? ప్రొఫెషన్ ట్యాక్సెస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వీడియోని కూడా చేస్తాను. ప్రొఫెషన్ ట్యాక్స్, అలాగే స్టూడియో పెడుతున్నాం కదా, ఆ స్టూడియోకి రిజిస్ట్రేషన్, నేమ్ రిజిస్ట్రేషన్, లోగో రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి సెక్షన్స్, ఈ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నామా? అలాగే లేబర్ లైసెన్స్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇది, లేబర్ లైసెన్స్ కూడా మనం తీసుకుంటున్నామా? తీసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలామందికి తెలియక ఇవన్నీ అవసరమా చేద్దామా, అది తర్లా వందల్లో ఉంటుంది అమౌంట్, దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకు లక్షల్లో బెనిఫిట్స్ అవుతాయి, లక్ష బ్యాంకులో లోన్స్కి విషయంలో. దానిపైన కూడా ఒక స్పెషల్ వీడియో చేద్దామనుకుంటున్నాను, ఫిఫ్త్ వీడియో. ద సిక్స్త్ టాపిక్ వచ్చేసి ఫోటోగ్రఫీ యూనియన్లను మనం ఎలా కాపాడుకోవాలి, అంటే యూనియన్స్ వస్తున్నాయి అంటే ఒకే యూనియన్ ఉండాలా, నెంబర్ ఆఫ్ యూనియన్స్ ఉండడం వల్ల మనకు ఉపయోగమా,
ఇంకొకటి జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు సమన్వయం లోపించడం వల్ల మనకు ఇంకొక అసోసియేషన్స్ ఏర్పడుతున్నాయి అనుకోవాలా, అంటే ఈ ఏదైతే డిస్టర్బెన్స్ ఎందుకు ఏర్పడింది అనే దానిపైన కూడా ఒక స్పెషల్ వీడియో చేయాలనుకుంటున్నాను. మనకు ఈ నాయకులకు మన మధ్య మనకు అంటే సంఘంలో ఉన్న సభ్యులకు అలాగే జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ఒక అవినోభావ సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఎందుకు లోపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది ఉండాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ ఎందుకు మిస్ అవుతుంది? ఈ పొలిటికల్ గేమ్స్ అనేది ఇక్కడ ఏది రాజకీయంలో చేయకుండా మన అసోసియేషన్లో చేయడం వల్ల కొందరు హట్ అయ్యి ఇంకొక అసోసియేషన్స్ పెట్టడమా లేకుంటే ఈ భిన్నాభిప్రాయాలు ఏర్పడడం వలన అనేది ఆలోచించుకోవాలి మనందరం. సో ద సిక్స్త్ టాపిక్ అది, దానిపైన కూడా స్పెషల్ వీడియో చేస్తాను అందరు నాయకులను కలిసి. అలా ద సెవెంత్ టాపిక్ వచ్చేసి మనకు మీడియా సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీడియా సపోర్ట్. ఇప్పుడు నేను మీడియా సపోర్టు నేను ఓఎస్ నైన్ అనే ఛానల్ త్రూ ఇప్పుడు నా అభిప్రాయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. సో ఆ అభిప్రాయాన్ని ఎక్కడ పెడదాం? ఒక ప్లాట్ఫామ్ మీడియా సపోర్ట్ అనేది కావాలి. శాటిలైట్ ఛానల్స్ మనల్ని పట్టించుకో, మనల్ని కాదు అప్కమింగ్ పొలిటికల్ లీడర్స్ ఖర్చు పెడుతున్న వాళ్ళని కూడా పట్టించుకోరు. అది సమ్ వాళ్ళకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో మీడియా సపోర్ట్ మనం ఇప్పుడు మీడియా సపోర్ట్ని మనం ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది. అలాగే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్, మనం ఈ లాక్డౌన్ సందర్భంలో చాలా నష్టపోతున్నాం. ఈ లాక్డౌన్ క్రమంలో మనం ఇన్కమ్ మన ఏదైతే ఇప్పుడున్న మన ఇన్కమ్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ ఇన్కమ్ని సమ్ ఏజ్ వచ్చినప్పుడు మనం కూర్చొని తినేటట్టుగా, అంటే కూర్చొని తినడం మీన్స్ సేఫ్ జోన్లో ఉండే సజెషన్స్ కావాలి కదా. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, మనకు వచ్చిన ఇన్కమ్ని సేఫ్ ప్లేస్లో బెస్ట్ రిజల్ట్ రిటర్న్స్ ఉండే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది సపోర్ట్ తీసుకుందాం ఏది ఎక్స్పర్ట్స్ తోటి. ఆ వీడియోని కూడా చేస్తాను. అలాగే సొసైటీ సర్వీసెస్, మనం ఈ సొసైటీ సోషల్ సర్వీసెస్ తీసుకుందాం. సొసైటీకి మనల్ని గుర్తించాలని అంటే సొసైటీలో సోషల్ సర్వీసెస్ కూడా ఇంపార్టెంట్. ఆ సోషల్ సర్వీసెస్ కూడా మన ఏది స్టేట్ అసోసియేషన్ అనుబంధంతోనా లేకుంటే జిల్లా నాయకుల అనుబంధంతోనా ఈ ఎలాంటి యాక్టివిటీస్ సొసైటీకి చేస్తే బాగుంటుంది, సోషల్ యాక్టివిటీస్ మనం అనేది కూడా మన నాయకులని మన ఎక్స్పర్ట్స్లని అడిగి తెలుసుకుందాం. సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్ మీన్స్ ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్. సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా ఈ సెవెంత్ టాపిక్లో నేను డిస్కషన్ చేస్తాను వీడియోలో. అలాగే ఎయిత్ టాపిక్ వచ్చేసి వర్క్షాప్స్. ఇప్పుడు మనం ఒక దీన్ని ఏమంటాం కంపెనీకి మన ఒక క్యానానో నికానో ఏదో ఒక సోనీ కెమెరా కొంటున్నాను అనుకుందాం. ఆ కెమెరా పైన నాకు పూర్తి అవగాహన రావాలి, నాకు వస్తున్న ఆర్డర్స్ ఏంది, రెవెన్యూ ఏ విధంగా ఉంటుంది, ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకొని ఏ ఎక్విప్మెంట్ తీసుకుంటే నా ఈ జిల్లా కస్టమర్లకు సెట్ అవుతుంది, నాకున్న కస్టమర్లకు ఏ కెమెరా సెట్ అవుతుంది అనేది వర్క్షాప్స్ ఈ సెమినార్స్ని అటెండ్ అయినప్పుడే మనకు ఆ కెమెరా పైన పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు ఆ కెమెరాని కూడా ఏ విధంగా కొనాలి అనేది ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్లో మనం డిస్కషన్ చేస్తాం. అలాగే ఇప్పుడు మన ప్రొఫెషన్ ఏదైతే ఫోటోగ్రఫీ వృత్తి ఉంది కదా, ఆ ఫోటోగ్రఫీ వృత్తిని విలువను పెంచుకోవాలని అనుకున్నాం, ఆ అభిప్రాయం తీసుకుంటున్నాం కనుక ఈ ఫోటోగ్రాఫర్ల పైన ఎలాంటి కుట్రలు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో ఈ షార్ట్ ఫిలిం వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనేది నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరిలో మన వాళ్ళల్లో కూడా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఫోటోగ్రాఫర్లను ఏ విధంగా హేళన చేయడం, అవి బ్యాలెన్స్ లెగ్గొట్టడం, సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్నే మనం వీడియో చేద్దాం. ఆ వీడియోని షార్ట్ ఫిలిమ్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా తీసుకొచ్చుకుందాం, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏ ఉపయోగాలు ఏర్పడతాయి అనేది ముందు అంటే ఫస్ట్ ఒక చిన్న ప్రయత్నం అయితే
షార్ట్ ఫిలిమ్స్ మీన్స్ ఫోటోగ్రఫీ పైన జరిగిన మన అన్యాయాలు, మనకు జరుగుతున్న ఇబ్బందుల పైన షార్ట్ ఫిలిమ్స్ ప్లాన్ చేద్దామనుకుంటున్నాను. అండ్ అలాగే ఈచ్ పర్సన్ ఇంట్రడక్షన్, ఇట్ మీన్స్ సెవెంత్ టాపిక్లోనే అనుకున్నాం ఒపీనియన్స్, అది లాస్ట్లో ఈ ప్లాన్ చేస్తున్నాను. 5 మినిట్స్ ఈచ్ పర్సన్, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్. ఇది ఎందుకు ప్లానింగ్ అంటే, అసలు మన ఫోటోగ్రాఫర్ల సంఖ్య ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది, ప్రతి జిల్లాలో ఎంత ఉంది, ఓవరాల్ తెలంగాణ స్టేట్లో ఎంత ఉంది, అలాగే ఆంధ్రాలో ఎంత ఉంది, ఈ పాపులేషన్ ఇప్పుడు మనం ఎంతమంది రేషియో ప్రకారం మన ఏ కెమెరాస్, కెనాన్ ఎన్ని ఎంతమంది వాడుతున్నారు, నికాన్ ఎంతమంది వాడుతున్నారు, అంటే ఎలాంటి కేసెస్లో ఇప్పుడు సోనీ వాడుతున్నారు, సోనీ వాడే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, స్టేజ్ మీన్స్ ఏ కేటగిరీ వారికి సోనీ వాడుతున్నారు, నికాన్ వాడుతున్నారు, కెనాన్ వాడుతున్నారు, మన ప్రీవియస్ జనరేషన్ మనకంటే ముందు తరం వాళ్ళు ఇంకా ఫీల్డ్లో ఉన్నారా, వాళ్ళు ఫీల్డ్లో ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ అభిప్రాయాలు తీసుకొని డిఫరెంట్ సమ్ వీడియోస్ చేద్దామనేది నా ప్రయత్నం. దానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా కావాలి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రతి ఒక్కరం మన ఫీల్డ్ పైన జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి ముందుకు వద్దాం. అన్యాయాలు అంటే మనల్ని మోసం చేస్తలేరు, ముంచట్లేదు. కానీ ప్రతి వృత్తికి ఒక విలువ అనేది ఉంది, మన వృత్తికి కూడా ఒక విలువను తీసుకొద్దాం. ఒక దీని ఏమంటాం, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఈ జనరేషన్ వాళ్ళు ఫోటోగ్రఫీ వృత్తిని ఏ విధంగా కాపాడారు అనేది మనం చిన్న ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫోటోగ్రఫీ నథింగ్ బట్ ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీలో ఒక యూనిటీ ఉంది, అక్కడ ఇండస్ట్రీ పెద్దలంటే ఒక గౌరవ మర్యాదలు ఉన్నాయి, అక్కడ ఒకటే అసోసియేషన్ మా అసోసియేషన్ అనేది. మనం ఎందుకు ఆ విధంగా ప్రయత్నాలు చేయకూడదు? అసోసియేషన్కి ఫండింగ్ ఎలా, ఫండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండింగ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి ఇప్పుడు? ఎందుకంటే నేను సంపాదించిన ప్రతి రూపాయలో ఒక 10% 5% అసోసియేషన్కి డొనేట్ చేయడంలో తప్పేం లేదు. ఒకవేళ నేను చేయగలేకపోయినా, నేను ఎవరికైతే బిజినెస్ ఇస్తున్నాను చూడండి, ఆ బిజినెస్ తీసుకుంటున్న లోకల్ పర్సన్ మన అసోసియేషన్ సభ్యుడు అయి ఉంటే వాళ్ళకి బిజినెస్ ఇచ్చేస్తే వాళ్ళు ఎలాగో ర్యాండమ్గా తీసుకున్న బిజినెస్ నుంచి 5% మనం డెఫినెట్గా డిమాండ్ చేసే అవ్వదు. ఇప్పుడు ఎలాగో యాక్టివిటీస్ చేస్తామన్నప్పుడు, సపోజ్ ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ కానీ ఫ్రేమ్స్ సమ్ డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఎలాగో రెగ్యులర్గా బిజినెస్ ఇస్తుంటాం. ఆ బిజినెస్ని ర్యాండమ్ ఎంతో ఎవ్రీ సీజన్లో 1,50,000 ఎంతోనో ఇస్తాం కదా, అందులో 5% మనం అసోసియేషన్కి ఎవ్రీ సీజన్లో డొనేట్ చేయమని ప్లాన్ చేద్దాం, అడుగుదాం, ఒక ఒపీనియన్ని తీసుకొస్తాం. అలాగే 9th టాపికే అసోసియేషన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్, ల్యాబ్స్, మిక్సింగ్ యూనిట్స్, ఎల్ఈడి స్క్రీన్ ఓనర్స్, ఆల్బమ్ డిజైనర్స్, ఫ్రేమ్స్ అండ్ లామినేషన్స్, ఈ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ పైన డిపెండింగ్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మన యూనియన్ని స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ చేసి, ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటేనే ఒక మాటకు విలువ వస్తుంది అని నేను, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా సీరియస్గా ఉండాలి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటేనే మనం మన గవర్నమెంట్ దృష్టిలో కొన్ని డొనేషన్స్ చేసి గవర్నమెంట్కు రెఫరెండమ్స్, మామూలుగా ఉట్టిగా కాగితాలు ఇస్తే రెఫరెండం తీసుకొని గవర్నమెంట్ కూడా మన డిమాండ్స్ మేము నెరవేర్చదు. గవర్నమెంట్ ఇప్పుడు ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో డొనేషన్స్ అడుగుతుంది. ఈ సందర్భంలో 5,000, 10,000, 1,000, 2,000 డొనేషన్స్ ఇచ్చి గవర్నమెంట్ బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ని మనం డిమాండ్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే గవర్నమెంట్ క్రైసిస్లో, అంటే లాక్డౌన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకుంటే గవర్నమెంట్ కూడా డెఫినెట్గా మనల్ని ఆదుకుంటుంది కదా. లాజిక్ ఆలోచించండి, నువ్వు నేనేం, నాకు నువ్వేమి అయినప్పుడు నేను నీకు ఎందుకు ఏమి ఇవ్వాలి అనేది, అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం అంటే నేను నా పర్సనల్ అభిప్రాయమే, ఇదే కరెక్ట్ అని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ని అడిగి ఎక్స్పర్ట్స్తో డిస్కషన్ చేసి ప్రతి ఒక్క వీడియో ఎక్స్పర్ట్స్ని
సలహాల మీదుగా నేను వీడియో చేద్దామనుకుంటున్నాను. దీస్ ఆర్ ద 9 టాపిక్స్. సో హౌ టు బిల్డ్ అసోసియేషన్ ఫైనాన్షియల్ సెక్టర్లో అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మన నేతా మీడియా విజన్ వాయిస్ 9 టీవీని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ఇలాంటి టాపిక్స్ని నా ఒక్కరి అభిప్రాయమే కాకుండా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మనకు మన వృత్తి విలువని పెంచే ప్రయత్నం చేద్దామనేది ఈ చిన్న ప్రయత్నం. దయచేసి అందరూ అర్థం చేసుకోకండి. ఈ వీడియోలో నా బాడీ లాంగ్వేజ్ కానీ నా ఏదైతే ప్రజెంట్ చేస్తున్న వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో అందులో ఏమైనా మిస్టేక్స్ తప్పులు దొరికి ఉంటే క్షమించండి. పెద్ద మనసుతో అర్థం చేసుకోకండి నా చిన్న ప్రయత్నాన్ని. ఎందుకంటే నేను 2016లోనే ఈ ప్రయత్నం చేద్దాం, ఎందుకు మన వృత్తి విలువను పెంచుకోకూడదు అన్న క్రమంలో ముందుకొచ్చాను. సంఘంలో ఉన్న కొందరు పెద్దలు వాళ్ళ దుష్ట ఆలోచనలతో నన్ను కొంచెం డైవర్ట్ చేశారు. ఆ క్రమంలో వాస్తవానికి నేను కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేను. మరీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఫోటోగ్రఫీ వృత్తిలోకి వచ్చినప్పుడు నథింగ్, నా దగ్గర ఏం లేకుండే. ఇప్పుడు ఏమో ఉంది అని కాదు, ఫైనాన్షియల్గా నేను బ్యాంకును నమ్ముకొని బ్యాంకులో ప్రతి ఒక్క ఈఎంఐ కరెక్ట్గా పేమెంట్ చేసి బ్యాంకు వాళ్ళు అడుగుతున్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ని నేను ప్రిపరేషన్ చేసుకొని ట్యాక్సెస్ కడుతూ ఉండడం వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కానీ బ్యాంక్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఉంటుంది కదా. ఆ సిబిల్ స్కోర్ కానీ, అలాగే ఫైనాన్స్, ఇప్పుడు నేను బ్యాంక్ని లోన్స్ కావాలి అని రిక్వెస్ట్ పెట్టుకున్న నెక్స్ట్ సెకండ్లోనే, నెక్స్ట్ మినిట్లోనే నాకు లోన్ అప్రూవల్ వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ టు సే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఎంత అవసరం. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుండొచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్గా హెల్దీగా ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే హ్యాపీగా ఉంటామో, ఫైనాన్షియల్గా ఉంటే కూడా కొంచెం మెంటల్ టెన్షన్స్, సమ్ డిస్టర్బెన్సెస్ కూడా తగ్గుతాయి. సో దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ వాయిస్ 9ని నేను ముందుకు తీసుకొస్తున్న క్రమంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అలాగే పెద్దలు కొన్ని మోసపూరిత సలహాలతో నేను కొంచెం మిస్గైడ్ కాలేదు, నన్ను సైడ్ అంటే పక్కకు తీశారు. ఇది ఫోటో న్యూస్ అనేది ఫోటో టెక్, ఫోటో సంథింగ్, ఫోటో స్పాట్, సమ్ ఏవేవో కొత్త కొత్త ఛానల్స్ వచ్చినాయి. కానీ వారు ఏం చేశారనేది నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. నా ప్రయత్నాన్ని వాళ్ళు వాడుకున్నారు, నేను చేసిన ప్లాట్ఫామ్ని. నేను ప్రతి ఒక్కరితో ఈ ఒపీనియన్స్ పంచుకున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, మన ఫోటోగ్రఫీ వృత్తిని విలువని పెంచుకుంటే బాగుంటుంది కదా ఏదనేది నన్ను ఒక్కొక్కరి గురించి తెలిసి తెలియక వాళ్ళతో అందరితో డిస్కషన్ చేశాను. ఈ ఒపీనియన్ అంటే నా ఐడియా బాగుందన్న ఉద్దేశంలోనా, సేవ చేద్దామన్న ఉద్దేశంలోనా, లేకుంటే వాళ్ళు బిజినెస్ని కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకునే ఉద్దేశంలోనా నన్ను కొంచెం సైడ్కి తోసేశారు. అయినా నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే దాదాపుగా 12 to 13 years మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎందుకంటే మీడియాని ఎలా నడపాలి, మీడియాని మీడియాకి ఏమేమి ఇంపార్టెంట్ అనేది తెలుసు. సో ఫస్ట్ నాకున్న పరిచయాలు, ఫ్రెండ్స్ని సజెషన్స్ అడిగితే యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేసుకోవడంలో తప్పలేదు, కానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే మనం ఎక్విప్మెంట్స్ పైన పెడుతున్నామో, తర్వాత ఈ స్టూడియో డెవలప్మెంట్, స్టూడియో అట్మాస్ఫియర్ని చేయడంలో పెట్టే ఖర్చు, ఇన్వెస్ట్మెంటు నాన్ రిఫండబుల్ అమౌంట్స్, అవి మళ్ళీ రావు. సో ఫస్ట్ ఫైనాన్షియల్గా డెవలప్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయను. సో దేవుడి దయవల్ల సమ్ లోన్ నాకు బ్యాంక్ లోన్ వచ్చింది. ఆ బ్యాంక్ లోన్ తోటి ఎల్ఈడి స్క్రీన్స్ కొన్నాను. ఎల్ఈడి స్క్రీన్స్ కొన్న తర్వాత బిజినెస్ డెవలప్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ బిజినెస్ని కూడా సమ్
నాకు మంచి వర్కర్స్ దొరికారు, ఆ బిజినెస్ని వాళ్ళకి అప్ప చెప్పిన. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మన ఓఎస్ని అనేది అయితే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో చాలా డెడికేటెడ్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మిత్రులారా, మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న ఫోటోగ్రాఫర్స్ కానీ జిల్లాలో ఉన్న వీడియోగ్రాఫర్స్ ఎవరైనా నాకు సహకరించాలని అనుకుంటే నా నెంబర్ 9666660270 కింద స్క్రోల్ కూడా పెడతాను. ఎందుకంటే నిబద్ధతతో చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెల్కమ్. దయచేసి అర్థం చేసుకోగలరు. అలాగే చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి, OS9 TVని సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరని. ప్రతి ఒక్కరికి నమస్కారం. జై హింద్.